పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వచనములు అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జన సమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయేను పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి వారు తిరిగి లిప్రాసు ఇకోనియాకు అంతియోకియాకు పోయిరి అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలేనని వారిని ప్రోత్సహించిరి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలేను అని వారికి బోధించిరి ప్రతి క్రీస్తు సంఘము నందున వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతో ఉపవాసములతో వారిని అప్పగించిరి ఫిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి పెర్గాలో దేవుని వాక్కును బోధించి అథాలియాకు వెళ్ళిరి అక్కడి నుండి ఓడనెక్కి అంత్యోకియాకు తిరిగి వచ్చిరి వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసిరి అక్కడ వారు ఆ విశ్వాసులనుతో చాలా కాలము ఉండిరి ఇది ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను వలె నేను ఇచ్చుటలేదు మీరు కలవరపడవలదు భయపడవలదు నేను వెళ్ళి మరలా మీ ఎద్దుకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు గదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను మీతో ఇంకా ఎక్కువగా మాటలాడు ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను లెండు ఇట నుండి వెల్లుదము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక